పంపించేది మైనింగ్ ని తీసుకొచ్చి ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్ట్ చేసినంత ఇక్కడ ఇది డంపింగ్ సైట్ కనిపించే మనకి ఒక్కొక్క లైనర్స్ మేమందరం వస్తున్నామని చెప్పి ఇక్కడ మైనింగ్ ఆపేశారు ఈరోజు. దీని వెనక ఎంత ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది, పచ్చని కొండలు, అంటే దీనివల్ల ప్రభుత్వం ఆదాయం ఎంత నష్టపోయింది, సంపద ఎందుకు కొద్ది మంది డబ్బున్న వాళ్ళు అవుతున్నారు, నిరుద్యోగం ఎందుకు పెరిగిపోతుంది, దీని గురించి తెలుసుకోవచ్చు. జస్ట్ డంపింగ్ సైట్ మటుకే ఒక కనిపించని చూస్తున్నారు కదా, పచ్చటి కొండల నడువులు ఎలా డంప్ చేస్తున్నారు, అది దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఏంటి ఇవన్నీ నిర్ధారించుకోవడానికి అర్థం చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. దీన్ని ఇక్కడే ఉన్నాను నేను. మైనింగ్ బాధ్యతతో కూడిన రెస్పాన్సిబుల్ మైనింగ్ పాలసీ తీసుకురావడం జనసేన పార్టీ యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే ప్రభుత్వానికి ఎంత ఆదాయం రావాలి, ఒక ఆదాయం ఇచ్చినాం మనం, ఒక మైనింగ్ లీజ్ ఇచ్చినప్పుడు ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి, ఎంత పర్యావరణ కాలుష్యం ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. దాంట్లో భాగంగానే ఈ వంతాడు లాటరైట్ పేరు మీద ఎక్కువ శాతం బాక్సైట్ తీసే ఇది డంపింగ్ సైట్ ఇది. ఎక్కడో చోట దీన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలి, ఎందుకంటే అందరూ దీన్ని ముక్కైపోయారు. చాలామంది పెద్దలు, పొలిటికల్ వ్యక్తులు, అధికార పక్షం లేదు, ప్రతిపక్షం లేదు, ఈ మైనింగ్ ఎక్స్ప్లాయిటింగ్